ఆ ముగ్గురు మహిళలతో చంద్రబాబుకు ముచ్చమటలు. తెలుగుదేశం పార్టీకి ముగ్గురు రెడ్డమ్మలు తలనొప్పిగా మారారు. వీరి చర్యలు పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం తెస్తున్నాయని ఆవేదన ఆగ్రహం టీడీపీ పెద్దల్లో ఉంది. టీడీపీకి నష్టం తీసుకొస్తున్నారని సొంత పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్న ఆ ముగ్గురు మహిళ రెడ్డమ్మలు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవీరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి. వేళలో భూమా అఖిలప్రియ వయసు రీత్యా మాధవి సుధారెడ్డితో పోలిస్తే చిన్నవారు. అయితే రాజకీయంగా మిగిలిన ఇద్దరికంటే సీనియర్. రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తే అఖిలప్రియ భావిస్తున్నట్లున్నారు. క్రేజ్ సంగతేమో గానీ టీడీపీ అధిష్టానం మాత్రం మరోలా చూస్తోందన్నది నిజం. ప్రతిదీ ప్రచారం కోసం చేస్తే మరో రకమైన సంకేతాలని జనంలోకి తీసుకువెళుతుందని అఖిలప్రియ గుర్తిస్తున్నట్లుగా లేదని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనే సంగతి మరచి ఆళ్లగడ్డకు తాను ఎమ్మెల్యే కాబట్టి తన అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయకూడదని, చివరికి సొంత పార్టీ వారిని కూడా వేధించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొంతకాలంగా అఖిలప్రియ వ్యవహారాలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉన్నాయని, ఆమెను కట్టడి చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక కడప ఎమ్మెల్యే ఆర్ మాధవీరెడ్డి ధోరణి వివాదాస్పదమవుతోంది. 4 నెలల పాలనకే మాధవీరెడ్డి అంటే కడప జనం జడుసుకునే పరిస్థితి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి జరిగితే ఇంతవరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన మాధవీరెడ్డి నుంచి కనీస ఖండన కూడా కనిపించలేదు. 4 నెలల్లోనే 5 ఏళ్లకు సరిపడేంత చెడ్డ పేరు తీసుకొచ్చారంటూ మాధవీరెడ్డి దోపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల్ని చంద్రబాబు, లోకేష్లకు సొంత పార్టీ నాయకులు పంపారు. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో కడప టీడీపీ నగర అధ్యక్షుడు కొండారెడ్డి కూడా ఉండడం గమనార్హం. టీడీపీకి మరో తలనొప్పి పులివర్తి సుధారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే నాని సతీమణి సుధారెడ్డి. ఇంతకుముందు చెప్పబడిన ఇద్దరు మహిళా నేతలు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు. సుధారెడ్డి మాత్రం వాళ్ళిద్దరికి భిన్నమైన నాయకురాలు. కనీసం ఎమ్మెల్యే అయితే పెత్తనాన్ని భరించొచ్చని, ఎమ్మెల్యే భార్యగా సుధారెడ్డి అధికారాన్ని చెలాయించడం చంద్రగిరిలో టీడీపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. సుధారెడ్డి మాట తీరు అయ్యబాబోయ్ అని టీడీపీ అనుబంధ పత్రికే రాసిందంటే, ఇక ఆమె ఏ రేంజ్లో చంద్రగిరిలో అధికారాన్ని చెలాయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పేరుకే చంద్రగిరికి నాని ఎమ్మెల్యే, అనధికార ఎమ్మెల్యే తానే అని పులివర్తి సుధారెడ్డి ఆ మధ్య ప్రెస్ మీట్లో తానే ప్రకటించుకోవడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇసుకైనా మద్యం వ్యాపారమైనా భూమి పంచాయతీలైనా చంద్రగిరిలో చీమ కుట్టాలన్నా సుధారెడ్డి కనుసైగ చేయాల్సిందే అని టీడీపీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. తానేదో చంద్రగిరి రాజ్యానికి మహారాణి అని భావించి సుధారెడ్డి ఆదేశాలు ఇస్తున్నారని ఆ నియోజకవర్గంలోని రెవెన్యూ పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డ్గా మీడియా ప్రతినిధులతో గోడు చెప్పుకుంటున్నారు. మహిళలు రాజకీయాల్లో రాణిస్తే బాగుంటుందని సమాజం కోరుకుంటోంది. మహిళలైతే హుందాగా నమ్రతగా నడుచుకుంటారని, తద్వారా రాజకీయాలపై గౌరవం పెరుగుతుందనే ఒకే ఒక్క ఆశతో జనం వారి రాకను ఆకాంక్షిస్తున్నారు. కానీ కడప రెడ్డమ్మల తీరు మాత్రం తేడాగా ఉంది గురు అని టీడీపీ పెద్దలు వాపోతున్నారు. మహిళలకు పెద్దపీట వేయాలనే మంచి ఆశయంతో చంద్రబాబు, లోకేష్ టికెట్లు ఇచ్చి గెలుచుకుంటే ప్రజలకు భారంగా మారారనే అభిప్రాయం ఆ పార్టీలో అంతర్గతంగా ఉంది. పులివర్తి సుధారెడ్డి అధికారాన్ని మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుందని సమాజం కోరుకుంటోంది. కానీ ఇప్పటి వరకు ఆమె రాజకీయ పందహ మాత్రం అందుకు భిన్నమైన పేరు తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఇక నిర్ణయం టీడీపీ అధిష్టానానిదే.